కాంగ్రెస్ పార్టీ సభపై కేఏ పాల్ స్పందించారు. వరంగల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన కాంగ్రెస్ సభకి 87 కోట్లు ఖర్చు పెట్టారని, కాంగ్రెస్ పార్టీ సభలు పెట్టి ప్రజాధనం దుర్వినియోగం చేస్తుందన్నారు. పార్టీ సభ ఒక మీటింగ్ లాగా కాకుండా ఏదో కొత్త పార్టీ పెట్టినట్లు కనబడిందని ఆయన మండిపడ్డారు. రాహుల్ గాంధీ కుటుంబం అంత పెద్ద పెద్ద పదవులు చేశారు, కానీ ఎప్పుడైనా రైతులకు ఏమైనా చేశారా? దేశ ద్రోహాన్ని చేసింది కాంగ్రెస్ పార్టీ. గతంలో జరిగిన 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ని చిత్తు చిత్తుగా ఓడించారని, తెలంగాణ ప్రజలు మోసగాళ్ళు కాదు, చాలా తెలివైన వాళ్ళు కాబట్టి చిత్తు చిత్తుగా ఓడించారు. తెరాస పార్టీ చేసిన అవినీతి గురించి రాయాలంటే బుక్కు రాసినా సరిపోదంటూ ఇటీవల సరూర్ నగర్లో దళిత అబ్బాయిని దారుణంగా హత్య చేశారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ తల్లుల కంటతడి పెడుతున్నారని, యావత్ తెలంగాణ ప్రజలు ప్రజాశాంతి పార్టీ కావాలని అంటూ కేసీఆర్ జగన్కి ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ, దమ్ముంటే ఒక్క సంతకం పెట్టండి, 6 నెలల్లో లక్షల కోట్లు తెచ్చి రాష్ట్రాన్ని అప్పల నుంచి విముక్తి చేస్తా, లేదంటే నన్ను అరెస్ట్ చేయండి, నా పాస్పోర్ట్ సీజ్ చేయండి, ఇది నా ఓపెన్ ఛాలెంజ్. ఇప్పుడైనా తెలంగాణ ప్రజలు కళ్ళు తెరిచి ప్రజాశాంతి పార్టీ తరఫున నిలవాలని, ప్రజాసేవ చేయాలి అని, ప్రజాశాంతి పార్టీలో చేరాలని వేడుకున్నారు. ఇచ్చిన ఆజ్ఞలను పాలించి చివరికి నా పీసీ మిషన్ను కూడా 2005 జులై 5 చేసింది క్యాన్సిల్ చేసింది కాంగ్రెస్ పార్టీయే కదా, లక్షల అనాథల కడుపు కొట్టింది కాంగ్రెస్ పార్టీయే కదా, 40 లక్షల వితంతులు కడుపు కొట్టింది కాంగ్రెస్ పార్టీయే కదా. కాంగ్రెస్ నాయకులందరూ 55 మంది ఎంపీలు లెటర్లు రాశారు. ఈ రాజగోపాల్ రెడ్డి ఏంటి, మా పేర్లే మర్చిపోయాను, ఆ పెప్పర్ స్ప్రే అంటారు ఆయన ఏది విజయవాడ, ఆయన ఎంపీ. ఈ డి శ్రీనివాసులు అప్పుడు అందరూ చాలామంది ఎంపీస్ ఉండేవారు. ఈ అహ్మద్ పటేల్, ఈ సల్మాన్ ఖుర్షిద్, కపిల్ సిబ్బల్, సంతోష్ బాగ్రౌడియా, గులాబ్ నబీ అజాదులు, వీళ్ళందరూ మన ఛారిటీ సిటీకి వచ్చి సోనియా గాంధీకి చెప్పి, అమ్మా తల్లి ఆ లెటర్లు చూడండి, 55 లెటర్లు. రాజశేఖర రెడ్డి గారు కూడా లెటర్ రాశారు, ఈయన చెప్పిస్తే మన కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోద్ది. సుధాకర్ రెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్సీ ఖమ్మం బీజేపీలో ఉన్నారు, ఆయన లెటర్ చదివితే, అమ్మా ఈయన మాకు దైవుడు, ఈయన హైందువులకే కూడా ఈయన దైవం, ఈయన కడుపు కొడితే, ఈయన పీస్ మిషన్ ఆపితే మనకు దిక్కు లేకుండా పోద్ది, మీరు ఇమీడియట్గా రెస్టోర్ చేయకపోతే అని రోషయ్య గారు లెటర్లు చదవండి, మీడియా మిత్రులు చదవండి. కాంగ్రెస్ భూస్థాపితం అయిపోయిన తర్వాత వీళ్ళు మరలా ఇప్పుడు 4th ప్లేస్లో ఉన్నారు, మేము వచ్చిన తర్వాత తెలంగాణలో నిన్నటి వరకు మొన్నటి వరకు 3rd ప్లేస్లో ఉన్నారు. ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ నేను 1st ప్లేస్లో ఉన్నానని మీకు తెలుసు, టీఆర్ఎస్ ఇంకా 2nd ప్లేస్లో ఉంది, బీజేపీ 3rd ప్లేస్కి వచ్చేసింది, కాంగ్రెస్ 4th ప్లేస్కి వెళ్ళిపోయింది. హుజారాబాద్లో 3,03,000 ఓట్లే పడ్డం, 1% ఇక్కడ, 0.5% ఆంధ్రాలో. కాంగ్రెస్ నాయకులారా, రేవంత్ రెడ్డి పాపం మొన్న గవర్నర్ని కలిసినప్పుడు, నిన్న రాత్రి నేను గవర్నర్ని కలిసినప్పుడు ఇంకా 20-30 మంది ఆ గవర్నర్ ఆఫీసులో ఉంటుంటే, సార్ మీతో సెల్ఫీలు దిగొచ్చా, కాంగ్రెస్ నాయకులారా నాతో మీరు సెల్ఫీలు తీసుకున్నారు మంచిదే, కానీ మీరు మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, మంచి వాళ్ళు ఉన్నారు, ఉండబట్టే కపిల్ సిబ్బల్ గారు, గులాం నబీ ఆజాద్, సుశీల్ కుమార్ సింధే, చిదంబరం లాంటి వారు, సోనియా గాంధీ మాకు వద్దు, రాహుల్ గాంధీ మాకు వద్దు, ప్రియాంక గాంధీ మాకు వద్దు, ఆ గాంధీ పేరు మాకు వద్దు, నాను గాంధీని పెట్టండి. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి, మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ స్టోర్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ GS9 TV.